వెల్కమ్ టు ఆలా మీడియా నేను లక్ష్మి మైఖేల్ జాక్సన్ జీవితానికి సంబంధించి పది ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందామా సంగీత ప్రపంచానికి రారాజు అనిపించుకున్నాడు పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ అతని పాటలతో డాన్స్లతో ఒక కొత్త స్టైల్ ని పరిచయం చేసి తనకంటూ కూడా ఒక కొత్త చరిత్రను రాసుకున్నాడు పదేళ్ల వయసులోనే పాడడం మొదలుపెట్టిన మైకేల్ దాదాపుగా నలభై ఏళ్ల పాటు సంగీత ప్రపంచంలో భాగంగా ఉన్నాడు మైకేల్ జాక్సన్ తన కెరీర్లో నూట యాభైకి పైగా పాటలు రిలీజ్ చేశాడు బీటిట్ థ్రిల్లర్ బ్లాక్ ఆర్ వైట్ స్మూత్ క్రిమినల్ బిల్లీ జీన్ వంటి పాటలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి మైకేల్ పాటల్లో పదమూడు సాంగ్స్ గ్రామీ అవార్డులను అందుకున్నాయి ఈ పదమూడు పాటలు కూడా అమెరికాలో నెంబర్ వన్ గా నిలిచాయి వరల్డ్ వైడ్ గా మైకేల్ జాక్సన్ సీడీలు ఏడు వందల యాభై మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లుగా ఒక అంచనా మైఖేల్ పాప్ రంగంలోనే కాదు సోషల్ సర్వీస్ లో కూడా రారాజు అనిపించుకున్నాడు తన జీవితంలో దాదాపుగా వందల మిలియన్ యుఎస్ డాలర్ల వరకు దాన ధర్మాలు చేసినట్లుగా సమాచారం అంతేకాకుండా క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులు వచ్చి బాధపడుతున్న పిల్లలను తన జ్యువన్ అమ్యూజ్మెంట్ పార్కుకి ఆహ్వానించి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నించేవాడట మైకేల్ జాక్సన్ నేడు ఈ ప్రపంచంలో లేకున్నా ఎందరో సంగీత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన పాడినటువంటి పాటలు చేసిన డాన్స్ ఇప్పటికీ కూడా కుర్రకారుని ఉషారెత్తిస్తూనే ఉంది అయితే ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారాయి శివసేన ఆహ్వానం మేరకు మైకేల్ జాక్సన్ తొలిసారిగా ముంబై వచ్చాడు విమానాశ్రయంలో సోనాలి బింద్రే ఆయనకు స్వాగతం పలికిందట ఆ సమయంలో బాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా సౌత్ పరిశ్రమ నుండి కూడా చాలా మంది తారలు ఆయనను కలవడానికి వచ్చారట ఇక మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ థ్రిల్లర్ అప్పటి వరకు కూడా అతని అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బమ్స్ లో రికార్డును సృష్టించిందట మైఖేల్ జాక్సన్ జీవితం వివాదాలకు కేరాఫ్ చాలాసార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు రెండు వేల రెండులో తన బిడ్డను బాల్కనీ వెలుపల వేలాడదీసినప్పుడు ఈ నటుడు వెలుగులోకి వచ్చాడు లైంగిక వేధింపుల ఆరోపణలపై అతను రెండు రోజుల పాటు జైల్లో కూడా గడిపాడట మైకేల్ జాక్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ గదిలో నిద్రపోయేవాడట ఇలా చేయడం ద్వారా అతను ఎక్కువ కాలం జీవించవచ్చని నమ్మాడట వివిధ హెచ్ఐవీ ఎయిడ్స్ కారణాలకు మద్దతుగా ఆయన చేసిన కృషి కారణంగా రోనాల్డ్ రీగల్ చేతుల మీదుగా మైకేల్ జాక్సన్ మానవతా పురస్కారాన్ని కూడా అందుకున్నాడట అంతేకాకుండా మైకేల్ మరణం అంతు చిక్కినటువంటి మిస్టరీ మార్చి రెండు వేల తొమ్మిది మైకేల్ జాక్సన్ ఇదే తన ఆఖరి కచేరీ అని చెప్పాడు ఇక జూన్ ఇరవై ఐదు రెండు వేల తొమ్మిదిన నా గుండెపోటుతో మరణించాడు మైఖేల్ జాక్సన్ మరణంపై ఇంటర్నెట్ క్రాష్ అయింది మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు పాప్ స్టార్ మరణ వార్త వచ్చింది ఆ తర్వాత వికీపీడియా ఏఎన్ ట్విట్టర్ కుప్పకూలిపోయాయి మైఖేల్ జాక్సన్ మరణం తరువాత అతని మృతదేహాన్ని రెండు సార్లు మార్టం కోసం పంపారు ఎందుకంటే మైకేల్ ని హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు మైఖేల్ పోస్ట్ మార్టం నివేదికలో అతని శరీరంలో చాలా సూది గుర్తులు ఉన్నాయని చెప్పబడింది మైఖేల్ మరణానికి కొన్ని గంటల ముందుగా అతను పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఇది చూపించింది మైఖేల్ జాక్సన్ చివరి వీడ్కోలు యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశారు దీనిని సుమారుగా టూ పాయింట్ ఫైవ్ బిలియన్స్ మంది చూశారు ఇది ఇప్పటికీ కూడా అత్యధికంగా వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం మొత్తానికి అతని పాటలాగానే అతని చావు కూడా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి